ఎర్రచీర టైటిల్ లోగో లాంచ్. మా ఈరోజు ఏ సినిమా అయినా సరే బయటికి వెళ్ళాలన్నా, ప్రచురించి ఒక ఆడియన్స్ చూడాలన్నా, ఆ సినిమా గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలన్నా దానికి అంతటికి కారణం మీడియా మిత్రులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఎందుకంటే మీరు రాస్తేనే సినిమా, మీరు దాని యొక్క సినిమా యొక్క వృత్తాంతం చెప్తేనే సినిమా. ఈరోజు ఈ సినిమా ప్రపంచం సగం 50% మీడియా మీద నడుస్తుంది. నేనేం చెప్పాలంటే, తర్వాత నేను యాక్చువల్గా కన్నడలో 2 ప్రాజెక్ట్స్ చేశాను, ఇది తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాను డైరెక్టర్గా కమ్ హీరోగా. అంటే హీరో నేను ఒక్కడనే కాదు ఇందులో, ఈ కథే హీరో. ఈ సినిమా చెప్పాలంటే ఇందులో కమల్ కామరాజ్ గారు అండ్ శ్రీరామ్ గారు స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ రోల్ చేస్తున్నారు శ్రీరామ్ గారు. ప్లస్ ఇందులో మెయిన్గా చెప్పాలంటే పాప బేబీ సాయి తుషిత. సాయి తుషిత ఇందులో ఎలాంటి క్యారెక్టర్ చేస్తుందంటే, యాక్చువల్గా ఎర్రచీర ఫిల్మ్ గురించి చెప్పాలి నేను ఫస్ట్. ఎర్రచీర అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ఒక జిల్లాలో జరిగిన ఒరిజినల్ స్టోరీని తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఒక అనుభవమైన కథ ఇది. ఇది నేను కొత్తగా నేను క్రియేట్ చేసింది, అందులో స్క్రీన్ ప్లే క్రియేట్ చేశాను, కానీ జరిగిన యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకొని ఈ కథ నేను ప్లాన్ చేయడం జరిగింది. ఈ కథని నేను ప్లాన్ చేసేటప్పుడు మా రైటర్ గోపి విమలపుత్రాని ఈ కథ చెప్పిన తర్వాత, అన్న చాలా అద్భుతంగా ఉంది ఈ కథ చేద్దాము అన్నారు. యాక్చువల్గా ఈ కథ తీర్చడానికి ముందు ఫస్ట్ కావాల్సిన పాయింట్ ఏంటంటే సాయి తుషిత మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ యాక్చువల్గా ఒక పాప క్యారెక్టర్. ఈ పాప క్యారెక్టర్ కోసం మేము సర్చింగ్ చేస్తుంటే మహానటి సినిమా చూసిన తర్వాత ఈ అమ్మాయినే పెడదామని ఫిక్స్ అయ్యాం. 100% ఈ అమ్మాయినే పెట్టాల్సి వచ్చింది. ఈ క్యారెక్టర్ కూడా యాప్ట్ అయింది, ఎందుకంటే ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అనమాట ఈ సబ్జెక్ట్లో. ఇంకోటి ఏంటంటే ఇది 100% మదర్ సెంటిమెంట్ అండ్ హర్రర్ యాక్షన్ మూవీ. మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరూ క్లైమాక్స్లో వెళ్ళేటప్పుడు 100% మీరు కళ్ళతో కర్చీఫ్ తీసుకొని తుడుచుకొని వెళ్తారు, అలా ఉంటుంది సబ్జెక్ట్లో. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఈ సబ్జెక్ట్లో మెయిన్ అన్నిటి క్యారెక్టర్లకి ఇందులో ద్విపాత్రనే ఉంటుందండి. ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడే, ద్విపాత్రనే ఉంటుంది. 2 క్యారెక్టర్లు చేయగల అమ్మాయి కావాలి. 2 క్యారెక్టర్లు చేయగల అమ్మాయి ఎవరున్నారు నేను బాగా సెర్చ్ చేశాను. నేను అదర్ లాంగ్వేజ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయను హీరోయిన్గా, తెలుగు లాంగ్వేజ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తాను. దాన్ని ఉద్దేశించుకొని తెలుగులో ఉన్న హీరోయిన్ని పెట్టాలా అని నేను సెర్చ్ చేస్తూ ఉంటే మన సురేష్ కొండేటి గారి సినిమా శంభో శంకర చూశాను అనమాట మూవీ. అందులో అంతకుముందు ఆల్రెడీ కారుణ్య సీత అని ఒక మూవీ చేసింది. ఈ అమ్మాయి అయితే ఈ క్యారెక్టర్కి యాప్ట్, పక్కా యాప్ట్, ఈ కథకి నేను రాసుకున్న కథకి పక్కా యాప్ట్ అని చెప్పి డిసైడ్ అయ్యి దీనికి నేను కారుణ్య అని సెలెక్ట్ చేయడం జరిగింది. కమ్ టు డయాస్ కారుణ్య. ఏం చెప్పాలంటే, ఒక డీఓపీగా నేను ఎంచుకున్నది నా మిత్రుడు డిఓపి చందు గారు. కమ్ టు డయాస్ చందు గారు. యాక్చువల్గా ఈ కథ మొత్తం మేము ఎలాగో కట్లు కట్లుగా తీస్తూ ఉంటాం. దీన్ని మొత్తం కూర్పు అంటే ఈ ఎడిటింగ్కి ఆల్రెడీ ఫస్ట్ టైం చేసుకున్నాడు. యాక్చువల్గా ఈ మా దానిలో అజయ్ గారు, మహేష్ గారు, బామల గారు అందరూ షూటింగ్లో బిజీగా ఉన్నారు. జీవా గారు, ఆలీ గారు తోనే ముగించాలనుకుంటున్నాం మేము ఈ సబ్జెక్ట్ గురించి. ఇందులో గెస్ట్గా పాపను ఎంచుకున్నాము, అందుకే ఫస్ట్ లోగో లాంచి పాపతో చేయించాము. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రియల్లీ సారీ. భద్రం గారు కూడా రేపటి నుంచి ఎంటర్ అవుతున్నాడు మన దానిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమ్మకం ఉంచి 2 పాత్రలు నేను చేయగలను యాజ్ ఏ పార్వతిగా అండ్ సీతగా అని ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సుమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టోరీని ఇచ్చిన రైటర్ గోపి విమలపుత్ర గారికి అండ్ టోటల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మూవీ మహానటి మా తాతయ్య గారికి, నాగి అంకుల్కి, స్వప్న ఆంటీకి, స్వీటీ అక్కకి చాలా థ్యాంక్స్. ఎర్రచీలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ అంకుల్కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అక్కడికి స్వాగతం, సుస్వాగతం. ఇందాక చెప్పినట్లు సుమన్ సార్ అందరూ బిజీగా ఉన్నారు, నేను రేపు నుంచి బిజీగా ఉండిపోతున్నాను సార్. ఎర్రచీర అనగానే మన అందరికీ ఒక సామెత గుర్తుకొస్తుంది, అది ఎవరికైనా గుర్తుందో లేదో. ఎర్రచీర కట్టిన ప్రతి ఒక్కరికి మీ ఆవిడంటే ఎలాగా
అని ఒక సామెత ఉంది సార్, అది కొంచెం రొమాంటిక్గా ఉన్నా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళు ఎవరి గురించి చూసినా సరే భయపడతారు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంత మంచి సినిమా, ఇంత మంచి టెక్నీషియన్స్ అందరితోనే రేపటి నుంచి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా రాశానండి మా టీము, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు. నేను కథ చెప్పడానికి వెళ్ళిన ప్రతి సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఈ కథ ఉంది, ఈ కథను ఇంకా చక్కగా మీరు తెరకెక్కిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ పొగుడుతుంటే, సుమన్ సార్ నిజంగా చెప్పాలనుకుంటే మేమన్నద ఎక్కడ కూడా టెక్నికల్గా కానీ, ఆర్టిస్ట్ విషయంలో కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా 1% కూడా వెనకాడకుండా చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నారు. నిజానికి నేను చెప్పాలంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా నేను ఒక 6-7 మూవీస్ వర్క్ చేశాను, రైటర్గా కోడైరెక్టర్గా వర్క్ చేశాను. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన సినిమాల్లో సుమన్ సార్ అంత డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడక్షన్ వాల్యూస్తో డైరెక్టర్ని మాత్రం నేను చూడలేదు ఇప్పటి వరకు. ఇంకా ముందు ముందు చూస్తానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మనం కొత్తగా చాలా జాగ్రత్తగా ఫస్ట్ టైం తెలుగులో ఒక మంచి సినిమా చేయాలి, జాగ్రత్తగా చేయాలి, చాలా తక్కువ బడ్జెట్లో చేయాలి, మంచి సినిమా చేయాలి అని మేము అనుకున్నాం. ఎప్పుడైతే ఆలీ సార్కి, ఉత్తేజన్నకి, కమల్ సార్కి, మా ప్రత్యేక పాత్ర పోషించిన శ్రీరామ్ సార్కి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరికీ కథ చెప్పాక నిజం చెప్పాలంటే ప్రతి వ్యక్తి నా భుజం తట్టి అద్భుత జీవ సార్, నిన్ననే మేము షూటింగ్ చేశాం, వెరీ సీనియర్ ఆర్టిస్ట్ జీవ సార్, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పర్సన్ ఎంతో ఎన్నో సినిమాలు నాలాంటి వాళ్ళను వందల మందిని వేల మందిని చూసిన ప్రతి పర్సన్ నా భుజం తట్టి, నాన్న చక్కగా రాసావు, చాలా అద్భుతంగా ఉన్నాయి మాటలు, చాలా అద్భుతమైన కథ, దీన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈరోజు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఏ స్టార్నో, స్టార్ డైరెక్టర్నో, స్టార్ ప్రొడక్షన్నో, స్టార్ హీరోస్నో, స్టార్ ఎవరిని చూసి కాదు, ఒక మంచి సినిమా ఎప్పుడు తెర మీదకి వచ్చినా ఆశీర్వదిస్తున్నారు. అలాంటి సమయంలో మీరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ తగ్గకుండా కథనే నమ్ముకొని, కథే హీరో అనుకొని మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ను సాధిస్తారు, ఖచ్చితంగా బంపర్ హిట్ని కొడతారన్నారు. ఆ మాటలు ఒక రైటర్గా నా భుజం తట్టినప్పుడు నేను ఉప్పొంగిపోతాను. నేను నా ఉన్న వ్యక్తి సుమన్ గారు, ఆయన కన్నడలో ఆయన మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి, తెలుగులో సినిమా చేద్దామంటే ఎవరితో చేస్తారంటే ఇలా లీడ్ రోల్ అండి కదా, ఆయన కథ మీద డైరెక్షన్ మీద మంచి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. సో కథ చెప్పినప్పుడు నాకు నిజంగా బాగా నచ్చింది. సో నాకు డెఫినెట్గా ఫ్యామిలీ అందరికీ నచ్చే గొప్ప సినిమా అవుతుంది, అందుకనే ఈ సినిమాలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అంతే. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.